ఖచ్చితంగా చర్య తీసుకోమని ఉద్యమాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటిది ఇక్కడ అపచారం కుట్రపూరితంగా జరిగితే బయటకే తేలాలి కదా వాళ్ళకి, ఏమి లేకుండా ఎట్లాగ వాళ్ళని ఎత్తిని పెట్టేసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఏమైంది, తేలింది ట్యాంకర్ని తిప్పి పంపించారు. సింపుల్ లాజిక్, ముందు చెప్పింది ఏంటి, ట్యాంకర్ వచ్చింది దాంట్లో ఈ కలిసి తిప్పి పంపించాం, తర్వాత కదా లడ్డూలో కలిపారన్నట్టుంది, ఇక్కడ కదా ప్రచారంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఆ పదం వాళ్ళకి తెలుసు కదా లాజిక్ ఏంటి అన్నటువంటిది. వాళ్ళు ఎట్లా ఎత్తిని పెట్టుకుంటారు దాన్ని బేసిక్గా సమస్య. రెండవది మీరు అబ్జర్వ్ చేస్తే హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేసింది, కేంద్ర దర్యాప్తు సంస్థ డిమాండ్ చేయింది, దర్యాప్తు చేయించండి అంది. అవును, హిందూ సంఘాలు కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించమన్నాయి. అదే వైఖరే బీజేపీకి ఉంటుంది, అదే వైఖరే ఆర్ఎస్ఎస్కి ఉంటుంది. ఎందుకు అంటే రాజకీయ స్టేట్మెంట్లు నన్ను నమ్మరు. ఇప్పుడు ఏ దాడికి వచ్చారు హిందువుల మీదకి, ఏ గుడి మీదకి దాడికి వచ్చారంటే వెంటనే స్పందించాలి. కానీ లడ్డూలో కలిపి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎవడో కలుపుతుండగా తీశారు ఎవరన్నా, వెంటనే దాని మీద మాట్లాడతాడు ఎవడైనా సరే. కానీ ఎప్పుడో నెయ్యి ట్యాంకర్లో తేడా వచ్చింది, అది ఇలా కలిసిందని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది, అది కూడా జూలైలో సర్వే చెక్ చేస్తే సెప్టెంబర్లో మేము మాట్లాడామంటే వాళ్ళు ఎలా ఎండార్చ్ చేసుకుని ఎత్తున